ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల పరిస్థితి చూస్తుంటే పిచ్చి బాగా ముదిరిపోయి చివరి స్టేజెస్ లోకి వచ్చేశారు. ఈరోజు దసరా సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు రాష్ట్రమంతా కూడా గుడులకు వెళ్తూ రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళాలి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటారేమో అనుకుంటారు. కానీ వీళ్ళు వింత ఎంత వింత అంటే మూడు రాజధానులే కావాలి మాకు, అది తప్ప ఇంకేమీ వద్దు అన్నట్లుగా 3 సంవత్సరాల్లో కనీసం 3 రాజధానులు అనే పేరిట విశాఖలో గాని అమరావతిలో గాని రాయలసీమలో గాని కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చలేదు వీళ్ళు. వీళ్ళు ఈరోజు దేవతామూర్తుల దగ్గరికి వెళ్లి 3 రాజధానుల గురించి వీళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, అమ్మవారిని కోరుకుంటున్నారు, అమ్మవారికి మొక్కుకుంటున్నారు. ఏది 3 రాజధాని అంశం గురించి సిగ్గలు పెట్టట్లేదండి మీకు ఎవరికి కూడా. ఈరోజు వీళ్ళందరిలో వైసీపీ పార్టీ నాయకులందరిలో అతిగా బాగా ఓవర్ యాక్టింగ్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మా అక్క రోజా సెల్వమణి గారు. ఈరోజు ఆవిడ విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకునేదానికి వచ్చి 108 కొబ్బరికాయలు గట్టిగా కొట్టి చాలా గట్టిగా మొక్కిందంట అమ్మవారిని. అమ్మా చంద్రబాబు నాయుడిని రాష్ట్రం నుంచి పంపించేసేయ్, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం కలకాలం ఉంచు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసేదానికి కాబట్టి. అంతేనమ్మా రోజా గారు, ఈరోజు నువ్వు ఏదైతే ఇంద్రకీలాద్రి అమ్మవారి దగ్గరికి వెళ్లి నువ్వు మొక్కుతున్నావో అదే విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిలో 3 వెండి సింహాలు దొంగలించబడితే ఈ రోజు వరకు ఆ దొంగని పట్టుకోవడం చేతగాలేదు మీకు, మీ నాయకుడికి, మీ ముఖ్యమంత్రికి, మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి. మళ్ళీ మీరు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి, దేవతామూర్తుల దగ్గరికి వెళ్ళి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు మొక్కుతున్నారు రాష్ట్రాన్ని 3 రాజధానులుగా విభజించమ్మా, దానికి నీ కరుణ కావాలమ్మా అని సిగ్గుపడాలమ్మా. ఈరోజు పండగ రోజు ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కానీ చివరికి భగవంతుల దగ్గరికి వెళ్ళి కూడా మీరు బేరసారాలు మొదలు పెట్టారంటే సిగ్గుపడాలా. మీ ముఖం మీద రాష్ట్ర ప్రజలు ఖాండ్రించి ఉమ్ముతారు, ఆ ఉమ్మేదానికి కూడా వాళ్ళు అసహించుకుంటున్నారు మీ ముఖాలు చూడాలంటే. ఈరోజు రాష్ట్ర రాజధాని అయిన అమరావతిని సర్వనాశనం చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ఇంకా సిగ్గు లేకుండా సిగ్గులేని మాటలనే మీరు మాట్లాడుతున్నారు. చివరికి పండుగ రోజు కూడా మీరు మీ క్రూరత్వాలను చూపిస్తున్నారు అంటే ప్రజల మీద ఎందుకు గెలిపించారండి ఆ ప్రజలు మిమ్మల్ని? ఈరోజు ప్రజల్ని నాశనం చేయమని, రాష్ట్రాన్ని నాశనం చేయమని, రాష్ట్రానికి పరిశ్రమలు లేకుండా అడ్డుకోమని, రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా జరగకుండా అడ్డుకోమని, పోలవరం నిర్మాణం జరగకుండా అడ్డుకోమని, ఒక ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకుండా అడ్డుకోమని దీనికోసం మిమ్మల్ని గెలిపించి మీకు అధికారం ఇచ్చి మీ నాయకుని ముఖ్యమంత్రిని చేసింది. ఈరోజు ఒక ఆడపడుచువమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తరమాలి తరమాలి, ఎస్ ఏం చేస్తావు తరిమి చంద్రబాబు నాయుడు గారిని? ఏం ద్రోహం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునివ్వగానే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రానికి రాజధాని ఉండాలి, రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబడాలి అని ఒక సంకల్పంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తే ఆ పిలుపుకి కట్టుబడి ఆ రోజు అమరావతి ప్రాంత ప్రజలు వెనక ముందు ఆలోచించుకోకుండా నాయకుడి మీద నమ్మకంతో, నాయుడి మీద నమ్మకంతో 34,000 ఎకరాల భూములు తీసుకొచ్చి ఇచ్చారు. అదే రైతాంగం ఇచ్చిన భూములతోటి, అదే నమ్మకంతో, అదే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మొదలు పెట్టాడు, అమరావతి రాజధాని ఏర్పాటు చేశాడు, అక్కడికి అందరినీ కూడా పిలిచాడు, ఒక రాజధాని నిర్మాణం చేస్తున్నా అన్నాడు, ప్రపంచమే దాని గురించి మాట్లాడేలాగా చేశాడు. మీ చెత్త రాజకీయం, మీ చేతగాని రాజకీయం, మీ కుళ్ళు రాజకీయం వల్ల ఈరోజు అమరావతి కుంటుబడిపోయింది, అమరావతి అనాథ అయిపోయింది. ఆ రోజు ఏమన్నావమ్మా? మీ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాడేపల్లిలో గృహప్రవేశం చేసి నువ్వు ఏమన్నావు? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు, ఇక ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, రాష్ట్ర రాజధాని ఎక్కడికి మారదు, అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను ఆడపడుచుగా చెప్తున్నాను. ఆ రోజు మాట్లాడావు, ఏమైపోయినాయి ఈరోజు ఆ మాటలన్నీ? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి సిద్ధపడ్డారు మీరంతా, కంకణం కట్టుకున్నారు మీరంతా. చివరికి పండుగ పూట కూడా ప్రజల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు మీరు, అంత క్రూరత్వంగా, అంత పైశాచికత్వంగా మారారు, సైకోలు మాదిరి మారిపోయారు ఈ రాష్ట్రంలో మీరంతా. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకో, మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు తరిమేస్తున్నారు అంటున్నావు. తరుముతుంది చంద్రబాబు నాయుడు గారిని కాదు, మీ నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. అందుకే మీ నాయకుడికి ప్రజల మధ్యకి రావాలంటే భయం, ప్రజల మధ్య నడవాలంటే భయం, ప్రజల మధ్య నించోవాలంటే భయం.
ఏదైతే నువ్వు అమరావతి ప్రజల గురించి మాట్లాడుతున్నావో ఏదైతే నువ్వు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నావో ఇదే రాష్ట్రం కోసం రాష్ట్ర రాజధాని కోసం ఏదైతే రైతాంగం పోరాటం చేస్తుందో రాష్ట్ర వ్యాప్తం అందరూ కూడా వాళ్ళు దానికి మద్దతు తెలుపుతున్నారో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ అమరావతి రాజధానికి మద్దతు తెలిపేదానికి ఆ ప్రజల మధ్యకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారికి అదే ప్రజలు బ్రహ్మరథం పట్టారు కన్నీరు పెట్టారు కాళ్ళు మొక్కారు మమ్మల్ని క్షమించండి సార్ మా రెండు వేలతోటి మా కళ్ళు మేమే పొడుచుకున్నాం మా అరిష్టాన్ని మా నెత్తిని మేమే పెట్టుకున్నాం మా దరిద్రాన్ని మేమే తీసుకొచ్చి మా నెత్తిని కూర్చోబెట్టుకున్నాం సార్ అద్భుతమైన ఇలాంటి నాయకుడిని మేము కాళ్ళ దన్నుకొని ఒక దరిద్రాన్ని తీసుకొచ్చి మా నెత్తిని మీద పెట్టుకున్నామని చెప్పేసి బాధపడ్డారు మరి ఈ రోజు నిజంగా మీ నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే మూడు రాజధానుల మీద ప్రేమ ఉంటే ప్రజలు మీ నాయకుడిని నమ్మితే మీ నాయకుడు నిజంగా ప్రజానాయకుడు అయితే రామనండి ఆ పాదయాత్రలోకి వచ్చి డైరెక్ట్ గా రైతాంగానికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పమని చెప్పండి ఎందుకు రాడు ఈ రోజు ప్రజల మధ్యకి రావాలంటే మీ నాయకుడికి భయం పోలీసులు కావాలా పరదాలు కావాలా దుకాణాలు మూసేయాలా 144 సెక్షన్ పెట్టాలా మళ్ళీ మీ నాయకుడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ప్రజానాయకుడు ఈ రోజు మంత్రి పదవులు ఇచ్చాడు కదా డబ్బులు సంపాదించుకుంటున్నాం కదా రాష్ట్రం అడుగు తిరిపోయినా పర్లేదు కదా అన్నట్లుగా మీరు వ్యవహరిస్తే మాత్రం నువ్వు ఏదైతే అమ్మవారిని మొక్కుతున్నావో ఏదైతే నువ్వు దుర్గామాతని కొలుస్తున్నావో అదే దుర్గామాత మీ పార్టీని మీ నాయకుల్ని సర్వనాశనం చేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోమా భగవంతుడు కూడా చూస్తూ ఉంటాడు 100% రోజా గారు గుర్తుపెట్టుకోండి ఒక పక్క సర్వనాశనం అవుతుంటే ఏదో ఒకరోజు వాళ్ళ కళ్ళు తెరుస్తారు రాష్ట్రాన్ని తమ ప్రజల్ని కాపాడుకునేదానికి మీరు ఎన్ని దొంగ ముక్కులు ముక్కినా ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ఎన్ని నాటకాలు ఆడినా సరే ఈ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే ఉంటుంది మళ్ళీ ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కాపాడగలుగుతాడు ఆయనతోటే సాధ్యం రానున్న ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డితో సహా నీలాంటి చెత్త స్క్రాప్ మొత్తాన్ని కూడా రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టకపోతే రాసి పెట్టుకోమ్మా ఇదే దసరా పండగ సాక్షిగా అమ్మవారి సాక్షిగా చెప్తున్నాం మేము కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడిగా మా మీద ఉంది నేను తరిమే బాధ్యత మిమ్మల్ని మీ నాయకుడిని మీ పార్టీని తరిమి కొట్టే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి